మనకు బీటీ రోడ్ నుంచి ఇలా ఒక 100 మీటర్స్లో మట్టి రోడ్ ఉంటుంది. ఈ మట్టి రోడ్కి ఫస్ట్ బిట్ ఒక 3 ఎకరాల 20 గుంటల మామిడి తోట మనకు అమ్మకానికి ఉంది. మీరు చూడొచ్చు ఇది ప్యూర్ రెడ్ ఎస్ఎల్ ప్రాపర్టీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ. మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. రౌండ్ కడీలు వేసుకున్నారు, మీరు చూస్తున్నారు 3 ఎకర్స్ 20 గుంట మ్యాంగో గార్డెన్ ఈరోజు మనకు సేల్కి వచ్చింది. చాలా మంచి లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది. లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జరాబాద్ డివిజన్ కోహీర్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉంది. ఎన్ఎస్హెచ్పై ముంబై హైవేని చూసుకుంటే ఓన్లీ 12 కిలోమీటర్స్లో ఈ మ్యాంగో గార్డెన్ ఉంటుంది. మామిడి తోట, దీంట్లో మొత్తం మామిడి చెట్లు పెట్టారు. దీంట్లో ఒక బోర్ ఉంది, ట్రాన్స్ఫారం కూడా ఉంది సపరేట్గా. చాలా మంచి లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది, ప్యూర్ రెడ్ ఎస్ఎల్ ప్రాపర్టీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన మనీ కాంటాక్ట్ చేయండి, సైట్ విజిట్ చేయండి. ఇలా ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే మన మనీ కాంటాక్ట్ చేయండి, మీరు ఈ విజిట్ చేయొచ్చు. ఓన్లీ 3 ఎకర్స్ 20 గుంట. దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు 65 లాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. మొత్తానికి ఒక 3 ఎకరాల 20 గుంటకు మొత్తం రౌండ్ కడీలు వేసుకున్నారు. బ్యాక్ సైడ్లో మనకు పట్టీలు ఉంటాయండి. మనకు ఏదైతే జహీరాబాద్కి ట్రైన్ వెళ్ళే రూట్ ఉందో ఈ రూట్కి ఆనుకొనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది. చాలా మీరు చూస్తున్నారు ఇక్కడ ట్రైన్ వెళ్తుంది. ఇదే పట్టీలకు ఆనుకొని మనకు 3 ఎకరాల 20 గుంటల మామిడి తోట అమ్మకానికి ఉంది. 65 లక్షలు ఇక్కడ చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. కోహీర్ మండల్ నుంచి ఓన్లీ 2 కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది. NH-65 ముంబై హైవే నుంచి 12 కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్. కోహీర్ మండల్ అండ్ జైరాబాద్ డివిజన్ సంగారెడ్డి డిస్టిక్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది, ప్యూర్ రెడ్ సెల్ ప్రాపర్టీ. ఇందులో ఒక బోర్ కూడా ఉంది. ఇలా మీరు చూడొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే మన అమ్మని కాంటాక్ట్ చేయండి, సైడ్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ.